हरि ओम श्री गुरुभ्यो नमः परम गुरुभ्यो नमः श्रीमदानंद तीर्थ भगवत्पादाचार्य गुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतद्वहन्त दिवाकरः जगत्यमित सज्ञान सुखशक्तिपयो निधिः कल्याणद्भुतगात्रार्य कामितार्थप्रदायिने श्रीमद्वेंकटनाथार्य श्रीनिवासाय ते नमः व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्यार्य शुद्ध विद्यार्य मध्वार्य च नमो नमः नौमिन्यार्य सुधाधिकर्जर मुनीन् श्रीपादरट् सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वंदे हंसवरान् रघुत्तम गुरून् वैदग्ध्यवारां निधीन् श्री सत्योव्रत राघवेन्द्र मुनिपान् सद्बोध सध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्ष पूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यारसुधारतान् बन्धुस्त्वं गुरुरिष्टदैवतमिति त्वत्पादपङ्केरुहं प्राप्तं मां परिपालरेति सततं याचे निबद्धाञ्जलिः चित्तं मद्गुणदोषचिन्तनविधौ नूनं मनाङ्माकृथाः श्रीसत्यात्मगुरो त्वदङ्घ्रियुगलं हित्वा न मे सद्गतिः विद्यापीठ विधातारं विद्यावारिधि चंदिरं विद्यार्थिवत्सलं वंदे महामहिम सद्गुरुं नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोक नमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वंदे भवघ्नं अमरासुरसिद्धवंद्यं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरये नारायणार्य परिपूर्ण गुणरणवार्य विश्वोदर स्थितिलयोन्यति प्रदाय ज्ञानप्रदाय विबुधासुर सौख्य दुःख सत्कारणार्य वितताय नमो नमस्ते स्वस्त्यस्तु हरिः ओम हरिः ओम हरिः ओम सर्वोत्तमुडैन श्रीरामचंद्रुडु భక్తులను సంరక్షించడం కోసం దేవతల కార్యాన్ని నెరవేర్చడం కోసం వనవాసం చేస్తూ ఉన్నాడు. అలాంటి వనవాసం చేస్తూ ఉన్న సందర్భంలో ఋషుల మునుల ప్రార్థన మేరకు దండకారణ్యానికి వెళ్ళాడు. ఆ దండకారణ్యంలో మొట్టమొదట శరభంగ అనే ముని తనకు ఏ సత్కర్మ చేయడం తన వల్ల కావడం లేదు. అలాంటి సందర్భంలో అలాంటి వారు ఆత్మహత్య చేసుకోవచ్చు. ఎలా అంటే అగ్నిహోత్రం అగ్ని ఏదైతే ఉందో ఆ అగ్నిలో లేక తీర్థంలో ఈ దేహాన్ని విడిచిపెట్టడం అనేది వారికి ధర్మం, వానప్రస్థులకు ధర్మం గనక ఆ ధర్మాన్ని పరిపాలించాలని ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ తనకు తెలిసింది, అయోధ్యలోని రాముడు సర్వోత్తముడైన విష్ణువు నా దరికి రానున్నాడు. తనను ఈ కళ్ళతో చూసి, తనను ఈ దేహంతో ఆదరించి నేను ఈ తనువును చాలించాలి అని అనుకున్నాడు. భగవంతుడు దర్శనమిచ్చాడు. భగవంతుణ్ణి సందర్శనం చేసుకుని సంతోషంతో ఆదరంతో భక్తితో భగవంతుణ్ణి ఆరాధించి ఆ భగవంతుడు తనను చూస్తూ ఉండగానే ఆ దేహాన్ని పరిత్యజించిన మహాసౌభాగ్యాన్ని సంపాదించుకున్నాడు శరభంగ మహర్షి. ఆ గాథను మనం విన్నాం. ఆ తరువాత విరాధ అనే రాక్షసునికి ఎలాంటి శిక్షను భగవంతుడిచ్చాడు అనే విషయాన్ని ఆచార్యుల వారు మాకు చెబుతూ ఉన్నారు. చాలా అద్భుతమైన గాథ అది కూడా. ఆసీచ్య తత్ర శరభంగ ఇతి స్మ జీర్ణ లోకం హరేర్జిగమిషు మునిరుగ్రతేజా రామోపి తత్ర దదృశే ధనదస్య శాపాత గంధర్వమురువశిరతేరథ యాతుధానీం ప్రాప్తం దశాం సపది తుంబురునామధేయం నామ్నా విరాధమపి శర్వవరాదవధ్యం. తరువాత ఆ శరభంగుణ్ణి ఉద్ధరించిన తరువాత మళ్ళీ ముందుకు వెళ్ళాడు. అక్కడ రాక్షసుడు కనిపించాడు. తన పేరు విరాధ. స్వభావంగా తను రాక్షసుడు కాదు, తను ఓ గంధర్వుడు. తన పేరు తుంబురు. ఈ పేరును మీరు ఎన్నోసార్లు వినే ఉంటారు. తుంబురు నారదులు భగవంతుని అత్యద్భుతమైన గానాన్ని చేస్తూ భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉండే గంధర్వులు. అలాంటి గంధర్వుడైన తుంబురు తనిప్పుడు రాక్షసుడయ్యాడు. ఎందుకని? ఏ పాపం చేశాడని?
ఎందుకంటే తను తనకు రాక్షస యోని రావాలంటే ఏదో ఒక పాపం నిమిత్తమవుతుంది. ఎవరు శపించారని తను రాక్షసుడయ్యాడు, ఏ దుష్టమైన పనిని తను చేశాడని రాక్షసుడయ్యాడు దేవాది దేవతలు వారందరూ కూడా. మనలాగా ఎల్లప్పుడూ పాపం చేస్తూ ఉండరు, ఏదో ఒక సందర్భంలో పాపం ఘటించి ఉంటుంది. ఆ పాపాన్ని అనుభవించాలనే ఉద్దేశంతోనే ఇలాంటి యోనులు వారికి వస్తూ ఉంటాయి. అలా ఆ తుంబురు మహర్షికి, తుంబురు అనే గంధర్వునికి ఈ రాక్షస యోని ఎలా వచ్చింది అంటే ఉర్వశి రథేహే, ఉర్వశి అప్సరా స్త్రీ, మీరు వినే ఉంటారు. ఆ ఉర్వశి స్త్రీ యొక్క సమాగమం చేయాలని తను ఆలోచించాడు. ఆలోచించడం మాత్రమే కాదు, ఉర్వశి రథేరథ, ఆ ఉర్వశి సమాగమాన్ని చేశాడు. అది తను చేసిన పాపం, తను చేసిన అపరాధం, తను చేయకూడని పని. అప్పట్లో తుమ్మురు ఏ పని చేయకూడదో, ఏ పని చేసినందువలన తను అపరాధి అయ్యాడో, తను పాపాన్ని కూడగట్టుకున్నాడో, ఆ పాపాన్ని తను పరిహరించుకోవాలి ఆ ఉద్దేశంతో కుబేరుడు ఆ ముని ఆ గంధర్వుణ్ణి శపించారు, ఆ తుమ్మురు గంధర్వుణ్ణి శపించారు. చెయ్యరాని పని నువ్వు చేసినందువలన నువ్వు రాక్షస యోనిలో పుడతావు, రాక్షస యోనిలో నువ్వు పుట్టాలి అని ఆ కుబేరుడు శపించినందువలన యాతుధాని దేహం నీకు రావాలి, అంటే రాక్షసుడు అవ్వాలి అని తను శపించినందువలన అలాంటి దశను, అలాంటి అవస్థను తను అనుభవిస్తూ ఉన్నాడు. కానీ తన గాయకుడు తన మహిమలను నిరంతరం గానం చేసి సాధన చేసి సాధనలను చేయిస్తూ ఉండే తన పరమ భగవద్భక్తుడు తను. అలాంటి భక్తుడైన ఆ విరాధుణ్ణి ఉద్ధరించాలి, అలాగే తన శిక్ష అలాగే అమలుపరచాలి. అలాగే ఆ కుబేరుని శాపం మాత్రమే కాదు, బ్రహ్మదేవుల వారి వరం కూడా తనకుంది, రుద్రదేవుల వారి వరం కూడా తనకుంది. ఏమని వరం? రుద్రదేవుల వారు వరం ఇచ్చారు, నువ్వు అవద్ధుడవ్వాలి అని రుద్రదేవుల వారు వరం ఇచ్చారు. అలాగే బ్రహ్మదేవుల వారు కూడా వరం ఇచ్చారు. ఏంటి? నీ బాహువులో ఎవరైతే నీ బాహుబంధనంలో వస్తారో వారందరూ నీకు ఆహారం అవ్వాలి, అవద్ధుడవ్వాలి అని రుద్రదేవుల వారు, బ్రహ్మదేవుల వారు తనకు వరమిచ్చారు. ఈ సందర్భంలో భగవంతుడు ఆలోచించాడు, తనను సంహరించకూడదు, ఎందుకని అవద్ధత్వ వరం తనకుంది కనుక ఆ బ్రహ్మ రుద్రాదులిచ్చిన వరాన్ని తిరస్కరించే సామర్థ్యం, అధిగమించే సామర్థ్యం విష్ణువైన సర్వోత్తముడైన భగవంతునికి ఉంది, లేదని కాదు. అయినా కూడా ఈ సందర్భంలో తనింకా ఆ పాపాన్ని అనుభవించి తీరాలి. ఈ సందర్భంలో పాప ప్రక్షాళన జరగాలి, ఆ తుమ్మురు చేసిన అపరాధం నుండి తను విముక్తిని పొందాలి. అంటే ఆ ప్రారబ్ధాన్ని తను అనుభవించి తీరాలి, ఆ రాక్షస యోనిలో తనుండి తీరాలి అనే ఉద్దేశంతో తనను చంపకుండా వదిలేశాడు. కానీ ఆ రామ లక్ష్మణుల్ని తినడానికి తను ప్రయత్నించాడు. రామాయణంలో మొట్టమొదట సీతను తను బాహుబంధనంలో వేసుకుని తనను తినాలననుకున్నాడట, కానీ రామలక్ష్మణులు బాణంతో నివారించారు. నివారిస్తూ ఉన్నప్పుడు ఆ రామ లక్ష్మణులనే తన బాహుబంధనంలో తీసుకుని వారిని తినాలని ఆ విరాధుడు ఉపక్రమిస్తే భగవంతుడు భంత్వాస్య బాహోయుగలం బిలగం చకార సమ్మానయన్ వచనమంబజన్మనోసౌ, ఖడ్గంతో తన ఆ బాహువులను ఛేదించాడు రామచంద్రదేవుడు. ప్రాదాచ్య తస్య సుగతిం నిజకాయకస్య భక్షార్థమంసకమితోపి సహానుజేన, అలా తనను సంహరించలేదు, తన భుజాలను, తన ఆ చేతులను నరికేశాడు. తరువాత తనను బిలములో వేశాడు, ఒక బిలములో తనను వేశాడు. ఇలా అక్కడ కూడా ఆ దుఃఖాన్ని అనుభవించాలని భగవంతుడు సంకల్పించుకొని తన యోగ్యతకు అనుగుణమైన ఆ దుఃఖాన్ని అనుభవించాలని ఆలోచించి ఆ చేతులను నరికి వేసి తనను ఆ గుహలో వేశాడు, ఆ బిలములో వేశాడు. అక్కడ తను దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఆ పాపానికి తగిన దుఃఖాన్ని అనుభవించిన తరువాత ఆ తన గాయకుడైన తుమ్మురు గంధర్వునికి, ప్రస్తుతం విరాధ రాక్షసునిగా తనున్నాడు, విరాధ రాక్షసునికి కూడా సద్గతిని ప్రసాదించాడు భగవంతుడు. చూడండి, సరి అయిన సమయంలో భగవంతుడు అందరినీ ఉద్ధరిస్తాడు.
అదే సరియైన సమయంలో అందరూ శిక్షకు గురి కావాల్సిందే. మనం చేసిన అపరాధానికి తగిన శిక్షను అందరూ అనుభవించాల్సిందే. కనుక ఆ శిక్షను అమలుపరచాడు శ్రీరాముడు. ఆ శిక్షను సమగ్రంగా అనుభవించిన తరువాత ఆ విరాధుడు అర్థాత్ తుమ్మురు గంధర్వుడు ఎవరైతే ఉన్నారో తన గాయకుడు నిరంతరం గాయనం చేస్తూ తనను మెప్పించే ఆ గాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ గాయకుణ్ణి ఉద్ధరించాడు భగవంతుడు. ఇలా అపరాధం చేసిన వారికి శిక్ష, ఆ శిక్షను అనుభవించిన తరువాత వాళ్ళు సజ్జనులైతే వారిని సద్గతిని ప్రసాదించడం ఇది నా బాధ్యత, ఇది నా ప్రతిజ్ఞ అని తన ప్రతిజ్ఞను భగవంతుడు రామచంద్రుడుగా పూర్తి చేసుకున్నాడు. ప్రీతిం విధిత్సుః అగమద్భవనం నిజస్య కుంభోద్భవస్య పరమాదరతః అమునా చ సంపూజితః ధనురనేన గృహీతం ఇంద్రాచ్ఛాంగం తదాది పురుషః నిజమాజహార. అలా విరాధుణ్ణి నిగ్రహించిన తరువాత అగస్త్యాశ్రమానికి రామచంద్రదేవుల వారు వెళుతూ ఉన్నారు. ఎందుకని, తనను కూడా సంతోషపరచాలి, తన సేవను కూడా అగస్త్యుని సేవను తను స్వీకరించాలి. అగస్త్యుని సేవను తను స్వీకరించి తనను అనుగ్రహించాలనే ఉద్దేశంతో అగస్త్యాశ్రమానికి వెళ్ళాడు. అగస్త్యమాశ్రమానికి వెళితే అగస్త్యుడు ఏం సమర్పించుకున్నాడు భగవంతునికి చూడండి. అగస్త్యుని ప్రాప్తి ఎంత విచిత్రమైనదో, ఎవరికి ఎలాంటి ప్రాప్తి ఉందో ఆ ప్రాప్తిని అనుభవించక మానదు. తనకో పుణ్యప్రాప్తి, తనకో సౌభాగ్యం, తనకు మాత్రమే దక్కిన సౌభాగ్యం అని, అగస్త్యునికి దక్కిన సౌభాగ్యం. అప్పుడు అగస్త్యాశ్రమంలో అగస్త్యుని దగ్గర భగవంతునికి ఉపయుక్తమైన షాంగధనుస్సు అక్కడుంది. ఆ ధనుర్బాణాలు అక్కడున్నాయి. ఆ ధనుర్బాణాలను తను స్వీకరించడానికి వెళ్ళాడు. అగస్త్యుడు సమర్పించాలి ఆ తన ధనుర్బాణాలను, తను స్వీకరించి ఆ అగస్త్యుణ్ణి అనుగ్రహించాలి. చూడండి భగవంతుని అనుగ్రహం ఎంత విచిత్రంగా ఉంటుందో. అది అగస్త్యుడు నిర్మించిన ధనుస్సు కాదు, అది తన ధనుస్సే. అది తన ధనుస్సునే అగస్త్యుడు సమర్పించుకున్నాడు. అయినా కూడా అగస్త్యుణ్ణి ఉద్ధరించాడు, అగస్త్యుణ్ణి అనుగ్రహించాడు రామచంద్రుడు. తనది ఇచ్చుకోవటానికి ఏదుంది తన దగ్గర? మేం కూడా మన వస్తువు ఏదుంది భగవంతునికి సమర్పించుకోవడానికి? మా వస్తువు అనేది అసలేదీ లేదు. దానికి ఉదాహరణగా ఈ గాథ మిగులుతుంది. అగస్త్యుని ఆశ్రమానికి వెళితే సమర్పించుకోవడానికి ఏముంది తన దగ్గర? అసలు భగవంతునికి అతి ప్రియమైన ధనుస్సు తన దగ్గర ఉంది. ధనుర్బాణాలు ఉన్నాయి, ఎవరివి? తనవా? కాదు. తనకెవరిచ్చారు అగస్త్యునికి? ఇంద్రుడిచ్చాడు. ఆత్మార్థమేవ హి పురా హరిణ ప్రదత్తం ఇంద్రే. ఇంద్రునికి ఎవరిచ్చారు? భగవంతుడిచ్చాడు. విష్ణువే ఆ ఇంద్రునికి తన ధనుర్బాణాలనిచ్చాడు. ఎందుకని? తన కోసం రాముడిగా తనవతరించినప్పుడు ఆ ధనుర్బాణాలను నేను స్వీకరించాలి. ఎలా స్వీకరించాలి అంటే ఇంద్రుని ద్వారా, అగస్త్యుని ద్వారా ఆ ధనుర్బాణాలను తను స్వీకరించి ఆ ఇంద్ర మరియు అగస్త్యులకు అనుగ్రహించాలనే ఉద్దేశంతో మొట్టమొదట ఆ ధనుర్బాణాలను ఇంద్రునికి ఇచ్చాడు భగవంతుడు. ఆ ఇంద్రుడు అగస్త్యునికి సమర్పించాడు. నువ్వు నీ ఆశ్రమానికి రాముడు వచ్చినప్పుడు ఆ రామునికి ఈ ధనుర్బాణాలను సమర్పించాలి అని ఆ ఇంద్రుడు అగస్త్యునికి ఇచ్చాడు. ఆ అగస్త్యముని ఆ ధనుర్బాణాలను సమర్పిస్తే భక్తితో తన ధనుర్బాణాలనే తను స్వీకరించి ఆ అగస్త్య మహర్షిని ఉద్ధరించాడు, ఆ అగస్త్య మహర్షిని అనుగ్రహించాడు భగవంతుడు. భగవంతుని అనుగ్రహం ఇలా ఉంటుంది. తన వస్తువునే తను స్వీకరించి మరొకరిని అనుగ్రహించేంతటి అద్భుతమైన కరుణ భగవంతునిలో ఉంది, దయ భగవంతునిలో ఉంది. కనుక భగవంతుడు కరుణాసాగరుడు, దయాసాగరుడు అని మనం వింటూ ఉంటాం. అలా అగస్త్యుడు ఆ ధనుర్బాణాలను సమర్పించుకున్న తరువాత రక్షణ ఋషీన్ అవసదేవ సదండకేషు, ఇలా ఆ ఋషులను మునులను సంరక్షిస్తూ దండకారణ్యంలోని దుష్ట శక్తులను శిక్షిస్తూ ఆ దుష్ట శక్తులను నిర్మూలనం చేస్తూ రామచంద్రదేవుల వారు దండకారణ్యంలో సంతోషంగా నివాసం చేస్తూ ఉన్నారు. ఆ కాలంలోనే
మరో విచిత్రమైన ఘటన జరిగింది. ఏంటి ఆ విచిత్రమైన ఘటన? కాలే తదైవ ఖరదూషణ యుర్బలేన రక్షస్వస పతి నివర్గణ తత్పరాసీత వ్యాపాదితే నిజపతౌ హితశాననేన ప్రామాదికేన విధినాభిససార రామం. అలాంటి సందర్భంలోనే శూర్పణఖ ఎవరు? తను రావణుని చెల్లెలు. ఆ శూర్పణఖ తన భర్త కోసం, తనకో భర్త కావాలి, ఎవరిని తను ఎన్నుకుంటుందో వారే తనకు భర్త కావాలి కనుక ఆ భర్త కోసం తను వెతుకుతూ ఉంది. అసలు ఆ శూర్పణఖ భర్త పేరు విద్యుజ్జిహ్వ అని. రావణుడు ఓసారి యుద్ధం చేస్తూ ఉన్న సందర్భంలో రాత్రి సమయంలో సరిగ్గా కనిపించడం లేదు. అలాంటి సందర్భంలో ఆ విద్యుజ్జిహ్వ అంటే తన బావ, తన చెల్లెలి భర్త, చెల్లెలి భర్త అయిన రావణుని బావ అయిన ఆ విద్యుజ్జిహ్వుని చంపేశాడు. ఎలా అంటే తను శత్రుపక్షంలోని వాడనుకున్నాడే తప్ప నా బావ అనుకోలేదు. అందుకే ఇక్కడ శ్రీమదాచార్యుల వారు చాలా చక్కగా సంబోధిస్తారు దశాననేన. అదేంటి, రావణునికి కనబడకపోవటం ఏంటి? తనకు 10 తలలు కదా, ఆ 10 తలల్లో 20 కన్నులున్నాయి కదా. మహానుభావుడు కదా, మహాసమర్థుడు కదా, విచక్షణ కలిగినవాడు కదా, వివేకం కలిగినవాడు కదా. అలాంటి వివేకాన్ని ఉపయోగించుకోలేకపోయాడా రావణుడు? వివేకాన్ని కోల్పోయాడా, విచక్షణతను కోల్పోయాడా రావణుడు? అంటే అవును అంటూ ఉన్నారు. 10 తలలున్నా 20 కళ్ళున్నా వివేకం కోల్పోయిన మనిషి తన అనర్థాన్ని తనే త్రవ్వుకుంటాడు, తన అనర్థాన్ని తనే నిర్మించుకుంటాడు. అలా తన బావను తను సంహరించుకున్నాడు. తనకు కావలసిన పని అది లేదే, తనకు దుఃఖప్రదాయమైన దుఃఖప్రదాయకమైన పని అది, తనకు దుఃఖాన్ని కల్పించే పని, తనకు శోకాన్ని మిగిల్చే పని అది, తనకు శోకాన్ని మిగిల్చే ఆ పనిని రావణుడు చేశాడు. ఎందుకని? వివేకాన్ని కోల్పోయాడు కాబట్టి. చూడండి, రావణుని ఈ విచక్షణ జ్ఞానం ఎలా ఉందో మొట్టమొదట ఆచార్యుల వారు ఎంత అద్భుతంగా మనకు చెబుతూ ఉన్నారో చూడండి. ఆ వివేకాన్ని కోల్పోయినప్పుడు మనిషి తన పరభేదం అనేది వారికి ఉండదు. అలాగే తను సీతను అపహరించాలనుకున్నాడు, మొట్టమొదటి మెట్టులోనే ఎలాంటి అపరాధం తను చేశాడు? వివేకం ఉన్నవాడా అసలు ఆ రావణుడు? అస్సలు వివేకం లేనివాడు అని ఆ రావణుని యొక్క పాత్రను ఎంత విచిత్రంగా చెబుతూ ఉన్నారో మనం గమనించాలి. ఈ సందర్భంలో 10 తలలున్నా 20 కళ్ళున్నా వివేకం లేని మనిషి తన అనర్థాన్ని తన చేసుకుంటాడు, తన అనర్థానికి తనే కారణమవుతాడు. అలా ఆ విద్యుజ్జిహ్వ తన బావ తనను సంహరించాడు. సంహరించిన తరువాత తన చెల్లిని పిలిచాడు రావణుడు. తన చెల్లి విధవ అయ్యింది. తన చెల్లిని పిలిచాడు రావణుడు, చెప్పాడు, చెల్లి ఏమనుకోకు, శోకించకు, విద్యుజ్జిహ్వుణ్ణి నేను చంపేశాను, చంపేశాను నిజమే. ఆ సందర్భంలో నాకు విద్యుజ్జిహ్వ అని నాకు అలా కనిపించలేదు, కనుక ఈ అపరాధం జరిగింది, ఈ పని జరిగింది, ఈ తప్పిదం జరిగింది, కనుక నువ్వు, నీకు మరో అవకాశాన్ని నేను కల్పిస్తాను. ఎవరు నీకు కావాలో, ఎవరిని భర్తగా నువ్వు కోరుకుంటావో వారినే నీకు భర్తగా చేసే బాధ్యత నాది. నా వల్ల తప్పు జరిగింది నిజమే, నా వల్ల తప్పు జరిగిన తరువాత ఆ తప్పును సరిదిద్దుకోవాలి కదా. సరిదిద్దుకునే మార్గం ఏది అంటే నీవు కోరుకున్న వాణ్ణి నీకు భర్తగా నేను చేస్తాను అని రావణుడు అన్నాడు. చూడండి, అది ధర్మం కాదు. అయినా ఒక తప్పు చేసిన వాడు మరో తప్పు చేయకుండా ఉంటాడా? తను దుష్టుడు అందులోనూ, కనుక తను అంగీకరించుకున్నాడు, తనే అనుమతినిచ్చాడు, తనే ఆదేశించాడు, నీ భర్తను నువ్వు వెతుక్కొమ్మని ఆదేశమిచ్చాడు ఆ రావణుడు. అలాంటి దుష్ట పనికి కూడా మళ్ళీ పూనుకున్నాడు. అలా ఆ శూర్పణఖ తనేం చేసింది? తనకెవరు కావాలో వెతుకుతూ వెళుతూ ఉంది. తనను సంరక్షించడానికి ఖర దూషణ వారిరువురు తమ్ముళ్ళు, వారిరువురు తనను సంరక్షిస్తూ ఉన్నారు, వారిరువురు సంరక్షిస్తూ ఉన్నారు. వ్యాపాదితే నిజపతో హి దశాననేన అభిససార రామం. అలా దేశ విదేశాలను తిరుగుతూ తిరుగుతూ చివరికి దండకారణ్యానికి వచ్చారు వాళ్ళు. దండకారణ్యంలో మునులను నిరంతరం పీడిస్తూ ఉన్నారు.
అలా ఓ సందర్భంలో ఆ శూర్పణఖ రాముణ్ణి చూసింది. సానుడ్డరైవ రజనీచర భర్తుః రజనీచర భర్తురుగ్రాభ భ్రాతృద్వయేన సహిత వనమావసంతి రామం సమేత్య భవమే పతిరిత్య వోచద్ భానుం యథా తమ ఉపేత్య సుయోగ కామం. ఆ శూర్పణఖి అని కూడా తనను పిలుస్తారు. అలాంటి శూర్పణఖి ఓ సందర్భంలో రాముణ్ణి చూసింది. పరమ మంగళాకారుడు రాముడు అలాంటి అద్భుతమైన విగ్రహాన్ని చూసిన తరువాత శూర్పణఖి ఆ రాముణ్ణి నేను వివాహం చేసుకోవాలని లోలోపల కోరుకుంది. అది సాధ్యమవుతుందా? సాధ్యమా అది? లక్ష్మి తప్ప మరొకరికి ఆ అవకాశం లేదు. ఋతే రమాం జాతు మమాంగ సంగ యోగ్యాంగన నైవ సురాలయేపి భగవంతుడు చెబుతాడు. నా దేహ సంగం పొందే అర్హత గలవారు, ఆ మహత్ సౌభాగ్యం గలవారు లక్ష్మి తప్ప మరో స్త్రీ ఈ ప్రపంచంలోనే లేదని రాముడు భగవంతుడు తేల్చి చెప్పాడు. తనకు సరి అయిన భార్య అంటే లక్ష్మీదేవియే తప్ప మరొకరు భగవంతుని భార్య కాలేరు, మరొకరికి ఆ యోగ్యత లేదు, ఆ యోగ్యత లేదు. అలాంటప్పుడు దుష్ట స్వభావం కల ఆ శూర్పణఖి తన లోపలనుకుంది రాముణ్ణి నేను భర్తగా పొందాలి అని తననుకుంది. అనుకోవడం మాత్రమే కాదు, సంకల్పించుకుంది తను తనే నా భర్త అని లోపల అనుకుంది. ఆచార్యుల వారు చాలా చక్కగా శూర్పణఖి రాముని దగ్గరికి భర్తగా చింతిస్తూ వెళుతూ ఉంది. ఎలా? ఓ దృష్టాంతం, ఓ ఉపమానం, అత్యద్భుతమైన ఉపమానాన్ని శ్రీమదాచార్యులు చెబుతూ ఉన్నారు. అసలు ఇలాంటి ఉపమానాన్ని ఎంతవారు కూడా ఇవ్వడం సాధ్యం కాదు. అలాంటి అద్భుతమైన ఒక ఉపమానాన్ని చెబుతూ ఉన్నారు. యథా తమ ఉపేత్య సుయోగ కామం భానుం. చీకటి సూర్యుని దగ్గరికి వెళ్ళగలదా? చీకటి చంద్రుని దగ్గరికి వెళ్ళగలదా? చంద్రుని దగ్గరికి వెళ్ళడం చీకటి వల్ల కాదు, చంద్రుని దగ్గరికి వెళ్ళడమే చేతగానప్పుడు ఆ చీకటి నేను సూర్యునితో సహవాసం చేస్తానని సూర్యుని దనికి వెళితే ఎలా ఉంటుందో, వెళ్ళడం సాధ్యమా? అంటే సూర్యుడున్న ఆ ప్రదేశంలో చీకటి ఉండగలదా? ఎంత దూరంలోని భూలోకంలో కూడా అసలు చీకటి ఉండదు. ఆ సూర్య కిరణాలు ఎక్కడ ప్రవేశిస్తాయో అక్కడే చీకటి ఉండదు. ఇక ఆ సూర్యుని చెంత, ఆ సూర్యుని సహవాసంలో సూర్యుడున్న చోట చీకటి ఉంటుందా? ఉండే సామర్థ్యం చీకటికి ఉందా? అసలు లేదు కదా. అలాగే తమహ భానుం ఉపేత్య సుయోగ కామం. చీకటి సూర్యుని దరికి వెళ్ళాలని సంకల్పించుకున్నట్లు, సూర్యుని దరికి వెళ్ళాలని ఆలోచించినట్లు, కోరుకున్నట్లు ఆ శూర్పణఖి రాముని దరికి వెళుతూ ఉందట. రాముని దగ్గరికి తను వెళ్ళింది. సానుగ్నరైవరజనీచర భర్తురుగ్ర తాం తత్ర హస్యకథగా జనకాసుతాగ్రే. అక్కడ సీతమ్మ తల్లి సీత ఉంది. ఆ తల్లి సీతకు ఎదురుగా పరిహాసం చేశాడు రామచంద్రదేవుడు ఆ శూర్పణఖిని. తనెంత దుష్టురాలో రామునికి తెలుసు కాబట్టి పరిహాసం చేశాడు. అసలు ఎవరిని పరిహసించని వాడు రాముడు. రాముడు అని ఎవరికి పేరుందో తను మంచి బాలుడు అని అనుకుంటాం. అలాంటి అద్భుతమైన సామర్థ్యం ఆ పేరుకుంది. అలాంటప్పుడు తను స్వయం రాముడు, మరొకరిని పరిహసించడం ఎరగని వాడు రాముడు. నేను ఈ పాటికే ఓసారి చెప్పాను, మృదు పూర్వాభిభాషీచ, మృదువుగా మాట్లాడేవాడు, మొదట మాట్లాడేవాడు రాముడు. పరిహసించడం అసలు తనకు తెలియదు. అలాంటి రాముడు శూర్పణఖిని పరిహరిస్తూ ఉన్నాడంటే మనం ఆలోచించాలి. రాముని పరిహాస్యానికి తను లోనవుతూ ఉందంటే తనలో ఎంత దుష్టతనం ఉంది? అసలు తను ఏం ఆలోచించింది, ఏం కోరుకుంది? అసలు దేన్ని ఏ రోజు కోరుకోకూడదో, కోరుకునే యోగ్యత లేదో అలాంటి రాముణ్ణి తను కోరుకుంటూ ఉంది. హాసం అనిపించదా? హాస్యం అనిపించదా? పరిహసించాడు రాముడు సీత సన్నిధానంలో. ఏంటి, నేను నీకు భర్తనా? చూడు, నాకు ఇక్కడే భార్య ఉంది. భార్య ఉన్న నేను నిన్నెలా వివాహం చేసుకోగలను? చూడు, అటు ఉన్నాడే తను లక్ష్మణుడు, నా తమ్ముడు. తన దగ్గర తన భార్య లేదు, తనను చేసుకుంటావా, పెళ్లి చేసుకుంటావా అన్నాడు రాముడు. సరే అనుకుంది శూర్పణఖి, భార్య ఉంది కదా రామునికి,
తనని ఎందుకు వివాహం చేసుకోవడం? ఆ లక్ష్మణుణ్ణి చూసింది ఆ శూర్పణఖి. లక్ష్మణుడు కూడా అద్భుతమైన తేజస్సు గలవాడు, అద్భుతమైన తేజస్వి, అతి విచిత్రమైన సౌందర్యం ఆ లక్ష్మణుల్లో ఉంది. సరే అనుకుంది లోపల రాముడు నాకు దక్కడు, సరే ఆ లక్ష్మణుడైనా తననైనా నేను దక్కించుకోవాలి, తననైనా భర్తగా నేను పొందాలి అని ఆలోచించి లక్ష్మణుని దరికి వెళుతూ ఉంది. తేనైవ దుష్ట చరితాంభి వికరణ నాశాం చక్రే సమస్త రజనీచర నాశహేతోహో. రాముడు కనుసైగ చేశాడు లక్ష్మణునికి. ఇప్పుడు ఇక రాక్షసుల సంహారం చేయడం జరగాలి, రాక్షస సంహారానికి నాంది పలకాలి, రాక్షస సంహారానికి పూనుకోవాలి, రాక్షస సంహారానికి శ్రీకారం చుట్టాలి. రాముడు ఆలోచించాడు, ఆలోచించి కనుసైగ చేశాడేం చేయాలని. ఆ కనుసైగను అర్థం చేసుకున్నాడు లక్ష్మణుడు. కనుసైగను అర్థం చేసుకుని తన చెవులను కత్తరించాడు, అలాగే తన ముక్కును కూడా కత్తరించేశాడు. ఏంటి నువ్వా ఇలాంటి కురూపికి రాముడా భర్త? ఇలాంటి కురూపిని నేనా వివాహం చేసుకోవడం? చూడ్డానికే ఇంత కురూపం ఉంది, ఇక ఆ ముక్కు చెవులు లేకపోతే నువ్వెంత కురూపంగా మారుతావో. చూపించాలనుకున్నాడేమో లక్ష్మణుడు. అలా తన చెవులను అలాగే తన ముక్కును కత్తరించాడు లక్ష్మణుడు. ఆ సందర్భంలో చాలా వేదన కలుగుతుంది, దుఃఖము కలుగుతూ ఉంది. మరొకరిని దుఃఖ పెట్టేటప్పుడు ఎలా ఉంటుందో తను అనుభవిస్తూ ఉంది. ఉరుకుతూ పరుగుతూ కరదూషణల దగ్గరికి వెళ్ళింది, తన అవస్థను చెప్పుకుంది. లక్ష్మణుడు ఇలా చేశాడు, రాముడు ఇలా చేశాడు, వారిని సంహరించాలి, చనిపోయిన ఆ దేహాలను నేను చూడాలి అని తను చెప్పింది. చెప్పి ఆ తరువాత ఆ కరదూషణులు రాముణ్ణి లక్ష్మణుణ్ణి చంపడానికి వచ్చారు. 14,000 సైనికులు తన దగ్గరున్నారట. రామ లక్ష్మణులు ఇరువురే, వారికి తోడుగా సీతాదేవి ఉంది. అసలు సీతాదేవి కనుసైగతో వారిని చంపగలదు, రాముడు కూడా కనుసైగతో, లక్ష్మణుడు కూడా కనుసైగతో చంపగలిగే సామర్థ్యం వారందరికీ ఉంది. అయినా కూడా కోదండపాణి ఆ రాముడు తన ధనుస్సును అగస్త్యుడు సమర్పించాడు. ఎందుకని? ఏదో చేతిలో ధరించడానికి మాత్రమే కాదు, ఆభూషణంగా ఆభరణంగా ధరించడానికి కాదు, దుష్టులను దండించడానికి ఆ దండాన్ని చేపట్టాడు రాముడు, ఆ కోదండాన్ని చేపట్టాడు రాముడు. అలా కోదండ రాముడై ఆ భగవంతుడు ఆ 14,000 ఆ సైనికులను అనాయాసంగా నిరాయాసంగా వారితో యుద్ధం చేసి వారిని చంపేశాడు. దత్తే భరే రఘువరేణ మహామునీనాం దత్తే భరే చ రజనీచర మండలస్య రక్షపతి స్వశ్రుముఖాదవి కంపన చ శ్రుత్వా బలం రఘుపతే పరమాపచింతాం. ఇలా ఆ దైత్యులందరినీ సంహరించి ఋషులకు మునులకు అభయమిచ్చాడు భగవంతుడు. అభయరాముడయ్యాడు కోదండ రాముడై, తను అభయరాముడయ్యాడు ఋషులకు మునులకు. కోదండ రాముడై దైత్యులందరికీ కూడా భయరాముడయ్యాడు, భయప్రదుడైన రాముడయ్యాడు. చూడండి రామునిలో ఎన్ని కోణాలున్నాయో. అసలు రామునిలో మంచితనం కూడా ఉంది, మంచిగా ఎలా మాట్లాడడం తనకు తెలుసు, దుర్జనులను ఎలా శిక్షించడం, వారితో ఎలా అపహాస్యం చేయడం, ఆ కోణం కూడా రామునిలో ఉంది. రామునిలోని మరో కోణాన్ని ఎంత వైభవంగా ఆచార్యుల వారు ఆవిష్కరిస్తూ ఉన్నారో మనం గమనించాలి. ఏ భావననైనా అలాగే చూపించగల సామర్థ్యం భగవంతునిలో ఉంది. ప్రేమను ఎలా కనబరచగలలో అలాగే కోపాన్ని కూడా కనబరచగలే సామర్థ్యం తనకుంది. హాస్యాన్ని కూడా అంతే అద్భుతంగా తను చూపించగలడు రాముడు. ఇలా శృంగార, ఆ శృంగారాన్ని కూడా కనబరిచే సామర్థ్యం తనకుంది. ఇలా అన్ని రసాలను అభివ్యక్తి చేయగల సామర్థ్యం తనలో ఉంది. కనుక ఇప్పుడు చూడండి, తనెంత మంచివానిగా అగస్త్యుల దగ్గరున్నాడు, అలాగే దుష్టులైన వారు వచ్చినప్పుడు ఎంత కోపంతో తను ఉద్రిక్తుడయ్యాడు, వారిని అందరినీ చంపేశాడు, మునులకు అభయరాముడయ్యాడు, దైత్యులకు భయరాముడయ్యాడు. ఎవరు? తను కోదండరాముడు. ఈ వార్త ఆ నోట ఈ మాట కాకుండా ఈ శూర్పణఖి వెళ్ళి తన అన్న రావణునికి
చెప్పింది రక్షపతి స్వస్ర ముఖాద్ అవికంపన చ. అలాగే అవికంపన అనే రాక్షసుడు శూర్పణకి వారిరువురు వెళ్ళి రావణునికి రాముని బలాన్ని చెప్పిన తరువాత అనాయాసంగా 14,000 సైన్యాన్ని అలవోకగా తను సంహరించాడని చెప్పిన తరువాత పరమచింతా నిమగ్నుడైపోయాడు రావణుడు. ఎలా తనను సంహరించడం, ఎలా తనను ఎదుర్కోవడం, ఎలా తనతో యుద్ధం చేయడం, యుద్ధం చేసి ఎందరినో చంపిన, ఎందరినో పీడించిన ఆ దైత్యునిలో, ఆ రావణునిలో చింత ప్రారంభమైంది. చింతించడానికి ఉపక్రమించాడు రావణుడు. చూడండి, ఎక్కడో ఉన్న రాముడు, ఎక్కడో ఉన్న రావణుని మనసులో చింత రగిలేలా రాముడు చేశాడు. ఇలా దుష్టులందరినీ కూడా నిగ్రహిస్తూ శిక్షిస్తూ రామచంద్రదేవుడు దండకారంలో తను విహారం చేస్తూ ఉన్నాడనే విషయాన్ని చాలా అద్భుతంగా శ్రీమదాచార్యుల వారు చెప్పారు. అలాంటి విషయాన్ని తెలుసుకుంటూ అస్మద్ గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీ రమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మరస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృత కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రీణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం.